వరుదిని నాకు 3 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. వరుదినికి నీతో జరిగింది మొదటి పెళ్లి అనుకుంటున్నావా? కాదు బావా, రెండో పెళ్లి. పెళ్ళం ఎవరికి? ఇంకెవరికి? నీకు, ముకుందికి. నువ్వు ప్రతిసారి మౌనంగా ఉన్నావంటే తండ్రెవరో తెలియక చిన్నప్పటినుంచి నీ కొడుకు ఒక మనోవేదనతో పెరగాల్సిన పరిస్థితి వస్తుంది. తల్లిగా నీ బిడ్డకి అటువంటి పరిస్థితి రావాలో లేదో అది నీ చేతుల్లోనే ఉంది. అమ్మా కృష్ణవేణి, నా అన్న, నానమ్మ, తాతయ్య, మేనత్త, మామయ్య, బామ్మగా నేను, ఇలా ఇంతమంది ఉన్నా నీ బిడ్డకు ఎవ్వరూ లేరని చెప్పి అనాథం చేస్తావా? ఇదెంత ఘోరం! ఆ పసివాడికెందుకమ్మా ఇంత శిక్ష వేస్తున్నావు? అందుకే నా మాట విని మురారి గురించి నిజం చెప్పమ్మా. అప్పుడు నీ జీవితం, నీ బిడ్డ జీవితం ఇద్దరిది బాగుంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, కన్నతల్లి లేకపోతే రోడ్డు మీద ఎవరినైనా అమ్మా అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు, కానీ నాన్న అని పిలిచి ఎవ్వరితో బంధాన్ని కలుపుకోలేం. ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికే సొంతం. ఇప్పుడు నీ కొడుక్కి ఆ అవకాశం కల్పిస్తావా లేదా అనేది నీ ఇష్టం. ఆలోచించుకో. ఐ లవ్ యూ కృష్ణవేణి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నాన్న అని పిలిచి ఎవ్వరితో బంధాన్ని కలుపుకోలేం. ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికే సొంతం. చెప్పు బావా. సరే బావా, 1 అవర్ తర్వాత వస్తాను. వాట్, మీ వైఫ్కి మీకంటే ముందే వేరే పర్సన్తో పెళ్ళయిందా? ఎస్ సార్, అట్లీస్ట్ ఆ పర్సన్తో డివోర్స్ కూడా తీసుకోకుండా ఇదివరకే తనకు మ్యారేజ్ అయిందని నాతో కూడా చెప్పకుండా చీట్ చేసి నన్ను పెళ్లి చేసుకుంది. అలాగే తెలివిగా నా చేత మొత్తం ప్రాపర్టీస్ని తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది. సో ఐ నీడ్ డివోర్స్ అండ్ మై ప్రాపర్టీస్ ఆల్సో. డోంట్ వర్రీ ముకుంద్ గారు, ఆవిడ మోసం చేసినట్టు మన దగ్గర స్ట్రాంగ్ ప్రూఫ్ ఉంది. మీరు డివోర్స్కి అప్లై చేయండి. ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అండర్ సెక్షన్ 13B ప్రకారం ఆమెపై చీటింగ్ కేసు ఫైల్ అవుతుంది. దెన్ కోర్టు మీకు డివోర్స్ జారీ చేస్తుంది, అలాగే తన పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం మళ్ళీ మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ముందు ఈ ఫామ్ మీద సైన్ చేయండి. ఏమైంది బావా?
సడన్ గా అలా వచ్చేసావేంటి? నా జీవితం ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు కృష్ణవేణి. నేను కోరుకున్నదేది నాకు దక్కట్లేదు. ఒకప్పుడు ఎంతో ప్రేమించిన నిన్ను పెళ్లి చేసుకోకుండా దూరం చేసుకున్నాను. సరే, మామ్కి మాటిచ్చాను కదా అని వరుదిని పెళ్లి చేసుకుని తర్వాత తనని ఎంతగానో ప్రేమిస్తే తను మాత్రం డబ్బు కోసం నన్ను ఫ్రాడ్ చేసింది. నా సంతోషంతో పాటు ఇంట్లో వాళ్ల సంతోషంను కూడా దూరం చేసింది. కేవలం నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇలాంటి సిచ్యుయేషన్ ఏర్పడింది. అంతేకాదు, విడాకుల కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వస్తోంది. ఇదంతా తలుచుకుంటుంటే నా మీద నాకే చాలా అసహ్యం వేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి బతుకు బతకడం కన్నా చావటమే మేలనిపిస్తోంది. బావా, ఇలా మాట్లాడుతున్నావేంటి? వద్దు బావా, నీ నోట్ నుంచి ఇలాంటి మాటలు వస్తే నేను భరించలేను. అయినా ఈ డివోర్స్ మూలంగా ఆ రాక్షసి మన జీవితంలోంచి వెళ్ళిపోతున్నందుకు సంతోషపడాలి కానీ ఫీల్ అవుతున్నావేంటి బావా? జరిగిందొదిలే, ఇన్నాళ్ళు జరిగిందంతా మన మంచికే అనుకో, అంతేకాని దాన్ని గుర్తు చేసుకుని సఫర్ అవ్వకు. చూడు బావా, ఏ విషయంలోనైనా నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. అవసరమైతే నీ సంతోషం కోసం నా చివరి శ్వాస వరకు నీకు నేను తోడుగా ఉంటాను. నన్ను నమ్ము. అంతేగాని నీ కళ్ళల్లో ఎప్పుడూ కన్నీళ్లు కనిపించకూడదు. భోజనం చేస్తే ఆ మజాయే వేరు. బెండకాయ కూర, ఆకుకూర పప్పు, టొమాటో చట్నీ, మజ్జిగ పులుసు, ఎగ్ ఫ్రై లేదేంటి? మంగమ్మా, మంగమ్మా, ఎగ్ ఫ్రై చేయమని చెప్పాను కదా, చేసావా? చేశానమ్మా, కాకపోతే మీరు చెప్పారని మీకోసం సపరేట్గా పక్కకు తీసి పెట్టానమ్మా. ఓ, నా కోసం సపరేట్గా పెట్టావా? వెరీ గుడ్, సరే వెళ్ళి తీసుకురా. అలాగే అమ్మగారు. అయినా అందరి ముందు నేను ఒక్కదాన్నే తింటే ఏం బాగుంటుంది? అందరికీ వడ్డించు. ఆగగగు, నేనే స్వయంగా అంకుల్కి ఆంటీకి నా ఆడపడుచుకి వడ్డిస్తాను. నువ్వు వెళ్ళు. సరేనమ్మా.
అదేంటి అంకుల్, తినకుండా అలా వెళ్ళిపోతున్నారు? ఏం లేదమ్మా, ఈ ఇంట్లో మనుషుల్ని కాదు కూరల్ని కూడా సెపరేట్ చేసామని తెలిసాక తినే తిండి మీదే ఆకలి చచ్చిపోయింది. అయినా పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, దుష్టులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని. అందుకే వెళ్తున్నాం. అంటే నేను దుష్టురాలనా? ఆ విషయంలో నీకేమైనా అనుమానంగా ఉందా? మీరంతా ఎక్కువ మాట్లాడుతున్నారు, జాగ్రత్త, మళ్ళీ కేసు పెట్టాల్సి వస్తుంది. కేసులా? ఇంకా ఏం మిగిలిన్నాయమ్మా? చట్టంలో ఉన్న అన్ని కేసుల్ని మాపై పెట్టేశావు. చెయ్యని నేరానికి దోషం చేసి చెప్పుకోవడానికి ఏమీ లేకుండా ఎప్పుడో మా పరువుని, మా ఇంటి మర్యాదని తీసేశావు. ఒకవేళ నువ్వు కొత్త సెక్షన్లు కనిపెట్టి మా మీద కేసులు పెట్టినా మేము కొత్తగా బాధపడేది ఏముండదమ్మా. అలా కానీ అయినా నీకు క్రైమ్ చేయడం, చీటింగ్ చేసి మనీ సంపాదించడం అలవాటే కదా. బాగా తెలిసిన విద్యే కదా. కమాన్ వరుధిని, బాగా ఆలోచించి కేసులు పెట్టు. హా, అర్థమైంది. ఒక్కొక్కరు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కూల్ కూల్. సరే, మీరు తిరినంత మాత్రాన నాకొచ్చే నష్టం ఏమీ లేదు. మీ కడుపులే మాడిపోతాయి, నేను మాత్రం ఫుల్గా లాగించేస్తాను. ఏంటివి? డివోర్స్ పేపర్స్. సంతకం పెట్టు. ఏంటి ముకుంద్, నువ్వు చెప్పగానే ఒంగుని వినయంగా నమస్కారం చేసి ఎస్ సార్ అని చెప్పి సంతకం చేయడానికి నేనే విన వెర్రిదాన్ అనుకున్నావా? నువ్వు మరీ అమాయకుల్లో ఉన్నావు ముకుంద్. నా గురించి పూర్తిగా తెలిసి కూడా ఏ ధైర్యంతో సంతకం చేయమని అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు నేను సైన్ చేస్తానని నువ్వెలా అనుకున్నావు? నేను చెప్పగానే నువ్విలాగే అంటావని నాకు తెలుసు, కానీ నువ్వు సైన్ చెయ్యాలి, చేసి తీరుతావు కూడా. చెయ్యకపోతే పంబ రేగిపోద్ది. బెదిరిస్తున్నావా? పనిగట్టుకుని నిన్ను బెదిరించాల్సిన, భయపెట్టాల్సిన అవసరం నాకు లేదు. నేనొక్క మాట చెప్తే మరో మాట మాట్లాడకుండా సంతకం చేసి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. ఏంటా మాట చెప్పు, ఏంటా మాట? చెప్పాల్సిన టైంలోనే చెప్తాను, అది నేను చెప్పక తప్పదు, నువ్వు వినక తప్పదు. ఆ తర్వాత నువ్వు శాశ్వతంగా నా జీవితంలోంచి వెళ్ళక తప్పదు. ఇన్నాళ్ళు ఆస్తికి సంబంధించి పవర్ ఆఫ్ పట్టా నీ పేరు మీదికి రాగానే కళ్ళు నెత్తిన పెట్టుకుని మమ్మల్ని ఎదిరించి మాట్లాడతావా? నిన్నేమీ అనకూడదని, నువ్వేం చేసినా అడగకూడదని మాకే వార్నింగ్ ఇస్తావా? ఎంత టార్చర్ పెట్టావే నువ్వు. నువ్వు పెట్టిన తప్పుడు కేసుల వల్ల, చేసిన తప్పుడు ప్రచారం వల్ల మా అమ్మ నాన్న ఎంతో కుమిలిపోయారు. మీ కోడల విషయంలో ఇలా చేశారా, ఇది నిజమాన అందరూ అడుగుతుంటే సమాధానం చెప్పలేక వాళ్లల్లో వాళ్ళు ఎంత నలిగిపోయారో నీకు తెలీదు.
ముఖ్యంగా ఎంత పెద్ద సమస్య వచ్చినా, గుండెకు ఎంత బాధ కలిగినా ధైర్యంగా ఎదుర్కొనే మా అమ్మ. మొదటిసారి నువ్వు చేసిన పనుల వల్ల నా కుటుంబం ఇలా సఫరవుతుందేంటని కన్నీళ్లు కార్చింది. అంతేకాదు, నిన్ను ఈ ఇంటి కోడలిగా చేసుకోవటం కరెక్టే అని చెప్పే మా అమ్మ ఇప్పుడు తప్పు చేశానని చాలా మదనపడుతోంది. మా అమ్మనిలా బాధ పెట్టిన నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టాను. మా అమ్మ కార్చిన కన్నీళ్లకు, మేము అనుభవించిన క్షోభకు అన్నింటికీ నీకు సమాధానం చెప్పి తీరుతాను. గుర్తుపెట్టుకో, ఎమోషనల్ అయ్యాడు, అయినా నన్నేం చేయగలడు, పిచ్చాడు. మీరు చెప్పినట్టుగానే షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. ఓ గుడ్, వెరీ గుడ్. అవును, ఆఫీస్ లోంచి నువ్వు ఇలా దొంగతనం చేసి తీసుకురావడాన్ని సెక్యూరిటీ చూడలేదు కదా? లేదు మేడం, ఆ సెక్యూరిటీ ఒక మూలన పడుకుని ఉన్నాడు. ఈ డూప్లికేట్ కీస్ తో ఆ లాకర్ ఓపెన్ చేయడానికి మాత్రం చాలా టైం పట్టింది. మేడం, వీటి కోసం నేను చాలా రిస్క్ చేశాను. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే నన్ను సేవ్ చేయాలి. డోంట్ వరీ, ఏం జరిగినా నేను చూసుకుంటాను. వెంటనే దీన్ని విజయవర్మ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలి. చేశాను కృష్ణవేణి, నేను ముకుంద్ వరుధనీలకు పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన పని వల్ల నాతో పాటు నా కుటుంబం అంతా శిక్ష అనుభవిస్తున్నారు. కళ్ళ ముందే కట్టుకున్న భర్త, కన్న పిల్లలు అలా బాధపడుతుంటే వాళ్ళని చూస్తూ అలా ఉండలేక ఇక్కడికి వచ్చాను. ఏమైనా సరిదిద్దలేని తప్పు చేశాను. ఏడవే ఏడు, కన్నీళ్ళింకి పోయాలేడు. అయినా నీకున్న పొగురికి, ఉక్రోషానికి, కోపానికి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏడవడం చూశాను, గాని నువ్విలా ఏడవడం చూసి చాలా రోజులైంది. ఏడవే, బాగా ఏడు. ఆ రోజు నేనెంత మొత్తుకున్నా నా మాట వినకుండా అల్లుడు గారు కోమాలో ఉండగానే
నీ మేనకోడల్ని కాదని ఆ రాక్షసిని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసి నీ నెత్తి మీద పెట్టుకుని ఊరేగావు. రాహుల్ గారు, వరుదిని చేసిన మోసానికి బుద్ధి చెప్పాలంటే మీ కోఆపరేషన్ మాకు చాలా అవసరం. అందుకే మీరు ఒక పని చేయాలండి. చెప్పండి, ఏం చేయాలి? తప్పకుండా కృష్ణవేణి గారు, మీరు చెప్పినట్టే చేస్తాను.